Serilingampally niyojakavargamlo BJP gelupu tadhyamani BJP MLA abhyarthi Yoganand antunnaru. ఎలక్షన్ అయిన తర్వాత 4 ఇయర్స్ 4.5 ఇయర్స్ ప్రజలకు కావాల్సిన అవసరం ఎందుకు తెచ్చట్లేదు అర్థం కావడం లేదు. ఓకే గెలిచింది ఒక పార్టీలో, చేరింది ఇంకొక పార్టీలో, ఆ పార్టీలో చేరింది ప్రజల కోసం చేరి అసలు ప్రజల సమస్య పట్టించుకోకపోవడం అనేది అది ప్రజల సేవ కోసమా సొంత సేవ కోసమా అనేది అర్థం కావడం లేదు. ఈ గవర్నమెంట్స్ అన్నీ కూడా అంటే వీళ్ళందరూ కూడా అంటే మీరు టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీరు అన్నీ చూస్తే ఇవన్నీ అవినీతి మయంలో కొట్టుకుపోతున్నాయి. మొత్తం ఇక్కడ ఏ పార్టీ అయినా కూడా ఒకటే అన్నట్టు ఒక వాళ్ళు ఇప్పుడు టీడీపీ గెలుస్తారు, రేపు టీఆర్ఎస్ కలవడానికి స్కోప్ ఉన్నది, రేపు ఈయన టీఆర్ఎస్ నుంచి టీడీపీ వస్తే టీడీపీ కూడా చాలా స్కోప్ ఎక్కువ ఉన్నది. ఇటువంటి వాళ్ళ మీద ప్రజల నమ్మకం పోతూ ఉన్నది. టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఎవరికి ఓటేసినా కూడా అది అవినీతిని సంబంధించినట్లు అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు కనుక టీఆర్ఎస్కి వేసినా టీడీపీ వేసినా వారు డైరెక్ట్గా వెళ్ళి అవినీతిని సంబంధించినట్లే అవుతుంది. కాబట్టి ప్రజలు కూడా అటువంటి పార్టీలు వేయకూడదు అని చెప్పి ఆ నిర్ణయం తీసుకుంటున్నారు. మన కార్యకర్తలు కూడా ఆ విధంగా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.